పెదపూడి మండల పరిధిలో మద్యం సేవించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పెదపూడి మండల సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఈ నెల జరిగిన వాహన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, కేసు దర్యాప్తులో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మద్యం సేవించి వాహనమును అతివేగంగా నడపడం వలన ఈ ప్రమాదం సంభవించిందన్నారు. డిఎస్పీ భీమారావు ఆదేశాల మేరకు సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిందితుణ్ణి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. మైనర్ పిల్లలు వాహనములు నడుపుతూ పట్టుబడిన ఎడల వారి తల్లిదండ్రులను శిక్షార్హులుగా పరిగణించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు అతివేగాన్ని నివారిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు. 16వ తేదీన మామిడాడ గ్రామంలో బిక్కవల్ నుంచి మామిడాడకి వస్తున్న ఆటోని వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంతో వచ్చి కారును కొద్దిగా ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. కార్ డ్రైవరు మద్యం సేవించడం మూలంగా ప్రమాదం జరిగి అకారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ కేసులో డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు ఇన్ఛార్జి సిఐ గారైన సర్పవరం సిఐ గారు కేసు దర్యాప్తు చేసి యాక్సిడెంట్కి కారణమైన వ్యక్తిని రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ గారి ఆదేశాలు ఏమనగా, ఎవరో కూడా లైసెన్స్ లేకుండా కానీ మద్యం సేవించి కానీ వాహనాలు నడపొద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి వాహనాలు ఇచ్చి నడిపించినట్లయితే ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ చేసిన పిల్లలతో పాటు కలిపి పిల్లల యొక్క తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మద్యం సేవించి లైసెన్సులు లేకుండా చిన్నపిల్లలకి వాహనాలు ఇచ్చి నడిపించకుండా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజలందరూ సహకరించవలసిందని కోరుతున్నాను.